ఆర్డీఎస్ దగ్గర ఏపీ సర్కార్ చేపట్టిన రైట్ కెనాల్ పనులను వెంటనే నిలిపివేయాలన్నారు బీజేపీ నేత డీకే అరుణ. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఆర్డీఎస్ దగ్గర ఏపీ రైట్ కెనాల్ నిర్మాణం కొనసాగిస్తుంది. అయితే ఈ రైట్ కెనాల్ నిర్మాణంపైన తెలంగాణ బీజేపీ వైఖరి ఏ విధంగా ఉంది, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది, ప్రస్తుతం అక్కడ పనుల విషయంలో జరుగుతున్నటువంటి పనుల విషయంలో బీజేపీ స్పందన ఏంటి, మనతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఉన్నారు. వారిని మీకు తరలిస్తున్నా. చెప్పండి మేడం, ఆర్డీఎస్ దగ్గర ఏపీ ప్రభుత్వం ఈరోజు రైట్ కెనాల్లో నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి, నాలుగు టీఎంసీల యొక్క అనుమతి ఉన్నది వారికని, ఇప్పుడు కుడి కాలువనే తమ్మేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినారు. అది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలుగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కుడి కాలువ పనులు ప్రారంభం చేసినప్పుడే వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. వెంబడే బీజేపీ పార్టీ ఆ రోజు వెంబడే స్పందించింది. ఉమ్మడి జిల్లానే కాదు, ఉమ్మడి మామూనా జిల్లానే కాదు, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మేము పెద్ద ఎత్తున దాని మీద మా వైఖరి తెలియజేసిన, ఇది ఎంబడి అడ్డుకోవాలి, మేము అడ్డుకుంటాము, దీన్ని ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంబడే పనులను ఆపించాలని చెప్పే విషయం కూడా గతంలోనే మాట్లాడడం జరిగింది. విషయంలో అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దాని మీద ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు లేదంటే స్పష్టం. వాళ్ళ యొక్క నిర్మాణం పనులు కొనసాగిస్తూ ఉన్నారు, అదేవిధంగా ముందుకు పోతూ ఉన్నారు. దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ పక్కన కుడి కాలువను తవ్వి 4 టీఎంసీల యొక్క అనుమతి పేరుతోన దాదాపు 100,000 ఎకరాలు నీళ్లు తీసుకుపోయేటటువంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా సుహృద్భావ వాతావరణంతో ముందుకు వెళ్తానటువంటి పరిస్థితి, అయినప్పటికీ కూడా ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. అదే అడుగుతున్నా. ఇప్పుడు ఆర్డీఎస్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డీఎస్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా నేను పాల్గొన్నా. ఆ ఉద్యమంలో ఒక యుద్ధమే జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్డీఎస్ లోయిస్ని మూపించి అక్కడ శాసనసభ్యురాలుగా ఆ రంధ్రాలను మూసి వేయించడం జరిగింది. అప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం కొంత నీళ్లు పోయేటటువంటిగా కొంచెం ఓపెన్ పెట్టి, ఒక గేటును కొద్దిగా ఓపెన్ పెట్టి తాగునీటి కోసం వసతి కోసం అని చెప్పి వదిలిపెట్టి మిగతా స్లూయిస్ అన్ని మూయించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయి మన నీళ్లు మనకు, మన నిధులు మనకు అని తెలంగాణను తెచ్చుకొని ఈరోజు మన నీళ్లు కాదు కదా, మనకు ఉన్న నీళ్లు కూడా పోయే పరిస్థితి వచ్చింది, మనకున్న హక్కు కూడా ఈరోజు హరించి వేసేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల. మా జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఇష్యూస్ వస్తున్నాయి, అంటే ఒక ఆర్డీఎస్ కాకపోవచ్చు, ఇంకా సంగమేశ్వర కానీ, లేకపోతే గోదావరి పైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలను కూర్చునిపెట్టి మాట్లాడలేకపోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నిటిపైన కూడా ఏదైతే ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందో, దాని మీద పెద్ద ఎత్తున ఇద్దరిని కూడా టాక్స్ పిలిచింది. దాని మీద మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదు, ఇంతవరకు ప్రాజెక్టులకు డిపిఆర్లు సబ్మిట్ చేయలేదు. డిపిఆర్లు సబ్మిట్ చేసి అవతల వాళ్ళతో నా డైరెక్ట్గా గట్టిగా పోట్లాడేటటువంటి స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలా? ఈరోజు ఆయన నిద్రపోతున్నాడు, కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. ఆయనకు ఎన్నికలు పట్టినాయి తప్ప, ఎన్నికలు తప్ప ముఖ్యమంత్రికి ఇంకేం పట్టదు. తన కుర్చీ, తన పీఠము, ఆ పీఠము కదలకుండా ఉండడానికి ఆ ఓట్లు, ఆ సీట్లు, దాని మీద ఉన్న సోయి ఇంకా దేని మీద ఈ ముఖ్యమంత్రికి ఉండనే ఉండదు, లేనే లేదు. బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ పనులు మాత్రం ఆగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎంబడే ప్రాజెక్టులని, అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులను నిర్మాణం ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీజేపీ పార్టీ దీనిపైన పోరాటం కొనసాగిస్తుంది. ఇది వారు చెప్తున్నారు. ఏదైతే ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఉందో, ఈ కెనాల్ పనులను ఆపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డీకే అరుణ గారు అంటున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా, జగన్ కూడా మహబూబ్ నగర్ జిల్లా రైతులను పుట్టగొట్టే విధంగా వ్యవహరించకూడదు అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమం ఆగనట్లయితే తమ భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా డీకే అరుణ అంటున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్ ఎన్టీవీ.
హైదరాబాద్.